అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కమ్మగా చాలా రుచిగా పదే పది నిమిషాల్లో టేస్టీగా ఇంట్లో మజ్జిగ చారుని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా మజ్జిగ చారు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో స్పూన్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర చుట్టుపట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, అలాగే హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా మరో 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కమ్మటి పెరుగు పోసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉండే మజ్జిగ చారు రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.